స్వయంభూగా వెలసిన పరమశివుని ఆలయంలో భక్తులే నేరుగా పూజలు అభిషేకాలు జరిపిస్తారు. ఆ దేవాలయంలో ఆ దేవాలయానికి పూజారి కూడా ఉండరు. పరమశివుని పూజలు జరిపించడానికి జంఘాల కులస్తులు వంశీకులే స్వామికి పూజలు జరిపించి అనంతరం భక్తులే పరమేశ్వరునికి స్వయంగా పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ దేవాలయంలో విశాఖ జిల్లా పెందర్తి మండలం సరిపల్లి గ్రామంలో ఉంది. కార్తీక మాసం వచ్చిందంటే ఈ శివాలయం ప్రతినిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. సోమవారం తెల్లవారుజాము నుంచి శివునికి ఆలయ కమిటీ బృందం ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించి భక్తులను దర్శనాలకు అనుమతించారు. కార్తీక మాసం మనం ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు ఎక్కువగా వచ్చారు. ఆలయ అభివృద్ధి ఇంకా మరి పెరుగుతుంది. అది కారణం. ఈ యొక్క ఆలయ కమిటీ కలిగి శ్రీనివాసరావు గారిని అలాగే మా యొక్క ఆలయ ప్రతిష్ట 1935 నుంచి మా పెద్దలు ఇచ్చిన కంచం ఒకటి ఇక్కడ పల్లెం ఉంది. ఆ పూర్వీకుల ప్రకారం మా ఆలయ అభివృద్ధికి మా గ్రామ పెద్దలందరూ కలిసి ఈ టెంపుల్ నిర్మించడం అలాగే ముందుకి ముందు ముందు ఇంకా యూత్ కుర్రవాళ్ళని కమిటీగా వేసి ఈ ఆలయ అభివృద్ధికి మా గ్రామ పెద్దలందరూ కలిసి సహకరిస్తున్నారు. గత 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్గా మేము పనిచేస్తున్నాం. మా గ్రామంలో పెద్దలందరూ కలిసి శ్రీ మల్లేశ్వర దేవాలయం మాకు తెలియకముందే ఇక్కడ దేవాలయం పుట్టడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి కార్తీక మాసం చాలా అభివృద్ధి ఒక సంవత్సరం రెట్టింపుగా పెరుగుతుంది. భక్తులు కూడా పెరుగుతున్నారు.